గ్రామం ఏదైతే ఉందో రామకుదు మండలంలో, అందులో ఒక మైనర్ బాలిక పైన జరిగిన అత్యాచార దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క యానిమల్ ఇన్స్టింక్ట్స్ అంటే ఒక జంతువు ఇన్స్టింక్ట్స్ ఉండే మనిషి చేసే పనిలా మేము అనుకుంటున్నాం. అతను ఎవరైతే ఈ పని చేశారో అతన్ని ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఎంఎస్సీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము హాస్పిటల్కి రావడం జరిగింది. మరి టెక్నికల్గా చూసుకుంటే దీనికి సంబంధించిన స్వాబ్స్ కానీ అని కూడా తీసుకోవడం జరిగింది. ఒక అల్ట్రాసౌండ్ కూడా ఇప్పుడు సబ్జెక్ట్ చేస్తున్నారు. చిన్న లాసరేషన్స్ కూడా ఉండినాయి అమ్మాయికి, అది కూడా సూచన చేయడం జరిగింది. మరి ఒక 12 ఇయర్ ఓల్డ్ చైల్డ్ అంటే 12 ఏళ్ల బాలికను ఇంత దారుణంగా హింసించిన ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేమైతే పోలీస్ వారికి రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడే ఎంఎస్సీ వారు చెప్పారు, డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందజేయడమే కాకుండా దానికి సంబంధించిన చర్యలు కూడా వారు తీసుకుంటామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. బహుశా ఈరోజు ఈవినింగ్ లోపల అతను అరెస్ట్ చేయడమే కాకుండా రిమాండ్కి తీసుకొని తగిన విధంగా అంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలా, సో ఈ మృగాలు ఏవైతే ఉన్నాయో మనిషి మధ్యలో ఉండే మనలో ఉండే మృగాల్ని ఖచ్చితంగా మీరు కూడా కనిపెట్టుకుని ఉండాలా. సార్ చెప్పారు పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి, చాలా సంతోషం సార్. బట్ ఇటువంటి యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉండేవాళ్ళని ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించుకుని తగిన విధంగా ఇప్పుడు దిశ చేయడం చాలా బలంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కూడా యాప్ ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు ఎవరైనా పూనుకుంటే మాత్రం వెంటనే ఆ పర్టికులర్ నెంబర్ కనుక డయల్ చేస్తే తప్పనిసరిగా దాని గురించి చర్యలు ఉంటాయి కాబట్టి, సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ వెంటనే లభిస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోమని కోరుకుంటూ, మరి ఏమైనా జరిగిన పొరపాటు మనం వెనక్కి తీసుకురాలేము, ఖచ్చితంగా మృగాన్ని శిక్షించాలని చెప్పి మీడియా ముఖ్యంగా మరొకసారి కోరుకుంటూ, టెక్నికల్గా తగిన విధంగా అదే ఈ అమ్మాయికి సంబంధించిన నెక్స్ట్ రీహాబిలిటేషన్ కూడా అమ్మాయికి ఇవ్వడము, అంటే ఈ మానసిక ఆందోళనకి ఏదైతే గురై ఉంటుందో, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ వల్ల ఆ అమ్మాయి మనసు ఎట్లయితే గాయపడి ఉంటుందో దీని నుంచి బయటకు వచ్చేదానికి ఏవైతే కౌన్సిలింగ్ అంటే వైద్యపరంగా ఏవైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే విధంగా మేమందరి దగ్గర నుండి తీరుస్తామని చెప్పేసి, ముఖ్యంగా ఎమ్మెల్సీ వారు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ పైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబానికి తగిన విధంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం.